హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ అమలు చేసిన భారత్ గౌరవ ట్రైన్ గురించి అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ట్రైన్ ఛార్జెస్ అలాగే ఏ ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను దానికంటే ముందు ఈ వీడియోని మీరు స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని ఉరుతులగించిన కూచిపూడి నృత్యకారులతో ప్రయాణికులకు సాంప్రదాయ స్వాగతం పలికారు ఐఆర్సీటీసీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రజనీ హసీజా మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారుల సమక్షంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రయాణికులకు స్వాగత కిట్లను అందజేశారు రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నుంచి బయలుదేరిన తొలి భారత్ గౌరవ టూరిస్టు రైలు మార్చి పద్దెనిమిదిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది ఈ ట్రైన్లో అన్ని ప్రయాణిక సౌకర్యాలను కలిగి ఉంది వసతి సౌకర్యం క్యాటరింగ్ ఉదయం టీ అల్పాహారం భోజనం రాత్రి భోజనం అలాగే భద్రత సౌకర్యం కూడా కలిగి ఉంది అన్ని కోచుల్లో సీసీటీవీ కెమెరా ఉంది అలాగే అన్ని కోచుల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది తీర్థయాత్రల కోసం గవర్నమెంట్ భారత్ గౌరవ్ ట్రైన్నే అమల్లోకి తీసుకొచ్చింది ఈ హాలిడేస్ని మీరు ప్లాన్ చేస్తున్నారా మీరు పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటున్నారా అయితే యాత్రల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకమైన ప్యాకేజీని ప్రకటించింది ఇందుకోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది మార్చి పద్దెనిమిదిన ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుండి బయలుదేరింది మార్చి పద్దెనిమిదిన సికింద్రాబాద్ స్టేషన్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరిన ఈ ప్రత్యేకమైన రైలు ఎనిమిది రోజుల పాటు పూరి కోనర్ గయా కాశీ అయోధ్య ప్రయాగ్రాజ్ మీదుగా ప్రయాణించి తిరిగి ఇరవై ఆరవ తేదీన ఉదయం ఆరు గంటలకి సికింద్రాబాద్ చేరుకుంటుంది అలాగే ఏప్రిల్ పద్దెనిమిదిన బయలుదేరిన ఈ రెండవ ట్రైన్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరి ఆయా ప్రాంతాలను దర్శించి ఏప్రిల్ ఇరవై ఐదువన రాత్రి పదకొండు గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది ఈ ట్రైన్లో ఏడు వందల సీట్లు అయితే ఉన్నాయి దీనిని మూడు వేరు వేరు ప్యాకేజీలుగా నిర్మించారు అయితే ఈ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి రావడానికి ఎంత ఛార్జ్ చేస్తారనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం కానీ క్లాస్లో సింగిల్ షేరింగ్ పదిహేను వేల మూడు వందల రూపాయలు డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్ పదమూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఐదు నుండి పదకొండు ఏళ్ళ పిల్లలకి పదమూడు వేల అరవై రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు అలాగే స్టాండర్డ్ క్లాస్లో సింగిల్ షేరింగ్ ఇరవై నాలుగు వేల ఎనభై ఐదు రూపాయలు డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్ ఇరవై రెండు వేల ఐదు వందల పది రూపాయలు ఐదు నుంచి పదకొండు ఏళ్ళ పిల్లలకి ఇరవై ఒక వేల నాలుగు వందల అరవై రూపాయలు ఖర్చు అవుతుంది కంఫర్ట్ క్లాస్లో సింగిల్ షేరింగ్ ముప్పై ఒక వే ముప్పై ఒక వేల ఐదు వందల పది రూపాయలు డబుల్ లేదా ట్రిబుల్ షేరింగ్ ఇరవై తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు ఐదేళ్ళ నుంచి పదకొండు ఏళ్ళ పిల్లలకు ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై రూపాయలు ఖర్చు అయితే అవుతుంది ఒకవేళ మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే పదిహేను రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే రెండు వందల యాభై రూపాయలు ఛార్జ్ అవుతుంది అలాగే పద్నాలుగు రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ అవుతుంది ఏడు రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేయాలి అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ అయితే అవుతుంది అలాగే నాలుగు రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేయాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సిల్ చేంజ్ అవు అదే క్యాన్సిల్ ఛార్జ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి